బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన వారి శ్రేష్ఠమైన నామంలో వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను ఈరోజు మన ధ్యాన అంశము సిప్పోరా అనేటువంటి అంశం ఆ సిప్పోరా అనే ఆవిడ ఎవరంటే మోషే యొక్క భార్య ఆవిడ మిథ్యాను దేశానికి చెందినటువంటి కుమార్తె సిప్పోరా అనేటువంటి పేరుకు చిన్న పక్షి అనేటువంటి అర్థం అయితే మోషే గారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు మోషే ఫరో రాజు కుమార్తె యొక్క కుమారుడుగా రాజస్థానంలో పెరిగాడాయన రాజు సంస్థానంలో పెరిగాడాయన పెరిగిన తర్వాత హెబ్రియుడికి ఒక ఐగుప్తీయుడికి గొడవ జరుగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా మోషే చేతిలో ఒక ఐగుప్తీయుడు చనిపోవడం అక్కడి నుంచి మోషే పారిపోయి మిథ్యాను అరణ్యంలోనికి వచ్చేసినటువంటి సంగతి నిర్గమ కాండలో మనకు కనిపిస్తుంది ఆయన మిథ్యాను అరణ్యంలోనికి వచ్చి అక్కడ ఒక బావి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు వారి మందకి నీరు చేది పెట్టుకోవడానికి అని చెప్పి అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మంద కాపర్లు ఈ యొక్క అమ్మాయిలకి ఇబ్బందికరంగాను ఆటంకంగానూ ఉన్నప్పుడు వారిని ప్రక్కన పెట్టి ఆ యొక్క స్త్రీలకు మోసే సహాయం చేస్తాడు అయితే సహాయం చేసిన తర్వాత అతను అక్కడే ఆ యొక్క బావి దగ్గర మిగిలిపోయాడు అయితే ఈ కుమార్తెలు ఇంటికి వెళ్ళిపోయి ఈ విషయం అంతా తండ్రికి చెప్తారు ఈ కుమార్తెల యొక్క తండ్రి పేరు రఘు అని బైబిల్లో రాయబడి ఉంది ఆయన్నే ఇత్రు అని కూడా అంటారు రఘు ఏలు అక్కడ యాజకుడిగా ఉన్నాడు అయితే ఆయన అడుగుతున్నాడు అయితే మీకు సహాయం చేసినటువంటి ఆ మనుష్యుడు ఎక్కడా అని అడుగుతున్నాడు ఆయన అయితే అక్కడే ఉండిపోయాడు ఆయన అని చెప్పినప్పుడు వెళ్ళండి వెళ్ళి ఇంటికి భోజనానికి తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఈ కుమార్తెలు వెళ్ళి ఆయన ఇంటికి పిలుచుకొని వచ్చినప్పుడు వారితో పాటు ఈ యొక్క మోసే ఉండడానికి సమ్మతించినట్లుగా మనం అక్కడ చూస్తాం కొన్నాళ్ళు మోసి అక్కడ ఉన్న తరువాత ఆ యొక్క రఘుయ్యలకి ఏడుగురు కుమార్తెలు ఏడుగురు కుమార్తెలలో పెద్ద కుమార్తె పేరే ఈ సిప్పోరా ఈ సిప్పోరాని ఇచ్చి ఆ ఏలు వివాహం చేస్తారు చేసిన తర్వాత ఆ స్థలంలోనే మోసే ఉంటూ ఉన్నప్పుడు ఒక దినాన దేవుడు మండుచున్నటువంటి పొదలో నుంచి మోసేతో మాట్లాడతారు మోసె రాజకుమారుడు స్థానము నుంచి మందలు మేపుకునేటువంటి స్థానంలోనికి వచ్చేశాడు ఆయన దేవుడు మోషేకి తగ్గింపు నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు ఏదో ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోనే ఆ మిథ్యాను ప్రాంతానికి మోసేను తీసుకుని వెళ్ళినట్లుగా మనం ఇక్కడ లేఖనంలో గ్రహిస్తాం మొదటి నలభై సంవత్సరాలు ఆయన రాజకుమారుడిగా పెరిగి తరువాత ఈ స్థలంలోనికి వచ్చి నలభై సంవత్సరాలు ఇలా మందలు మేపుకుంటూ ఎవరో యాజకుని యొక్క ఒక ఇంట్లో ఏడుగురు కుమార్తెలు కలిగిన ఇంట్లో ఒక అల్లుని స్థానంలోనికి వచ్చి ఇక్కడ చాలా చిన్న జీవితాన్ని జీవిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు మోషేతో మాట్లాడి మరలా తిరిగి అగుప్తి దేశానికి వెళ్ళి చెరలో ఉన్నటువంటి తన ప్రజలను విడిపించమని మోషేతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం నిర్గమకాఖండంలో మీరు చదివితే రెండవ అధ్యాయంలో అయితే ఈ సందర్భంలో మోసే దేవుని యొక్క మాటకు లోబడి తన మామకు చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే తప్పకుండా రమ్మని చెప్పినప్పుడు మోసే తన జనులను విడిపించడానికి బయలుదేరినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం బయలుదేరి వెళుతున్నప్పుడు ఆయన బయలుదేరుతూ ఆ భార్యను కూడా వెంట పెట్టుకుని వెళ్ళడం మనం చూస్తాం బిడ్డలను వెంట పెట్టుకుని వెళ్ళడం మనం చూస్తాం మార్గ దేవుని యొక్క దూత వచ్చి మోసేని చంప ప్రయత్నించినటువంటి సందర్భం మనకు అక్కడ కనిపిస్తుంది అయితే ఈ సందర్భం మీరు నిర్గమా కాండంలో నాలుగవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచనం తర్వాత ధ్యానం చేయండి అక్కడ ఉంటాయి ఈ వివరాలన్నీ కూడా ఎందుకు దేవుడే వెళ్ళమన్నాడు దేవుడే గైడెన్స్ ఇచ్చాడు దేవుడే తన ప్రజలను విడిపించమన్నాడు కానీ ఏం జరిగింది ఇది అర్థమయ్యే లోపు మోసకైతే అర్థం కాలేదు కానీ ఈ లోపులో సిప్పోరా అనేటువంటి తన భార్యకు అర్థమైపోయింది ఏం జరిగిందో వెంటనే తన కుమారునికి సున్నితి చేస్తుంది వాడిగల ఒక రాయి తీసుకొని సున్నితి చేసేసి ఆ దూత ఎదుట ఆ రాయిని విసిరివేసిందంట వెంటనే దేవుని యొక్క ఉగ్రత ఆ మోషేను విడిచి పారిపోయింది అని అక్కడ రాయబడి ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు ఇలా జరిగింది ఏం జరిగింది అంటే దేవుని యొక్క నిబంధనను మీరి మర్చిపోయాడో తెలియదు పెద్దగా పట్టించుకోలేదో తెలియదు దేవుని యొక్క పరీక్షో తెలియదు ఏ విధంగా వీళ్ళు రెస్పాండ్ అవుతారో తెలియదు ఒకవేళ సున్నితి చేయకుండా వెళితే ప్రమాదమో మనకు తెలియదు కానీ అక్కడ ఏం జరిగిందో మొత్తానికి ఈ సిప్పూర ఎంత బాగా రెస్పాండ్ అయ్యిందో అది ఈరోజు మన అంశము అదే మన ధ్యాన అంశము ఎంత జ్ఞానం కలిగి తన యొక్క భర్తను రక్షించుకున్న స్త్రీ అంశం మన పేరు ఈ యొక్క రోజు మాట్లాడుకుంటున్నటువంటి అంశము పేరు జ్ఞానము కలిగి తన భర్తను రక్షించుకున్నటువంటి ఆ స్త్రీ భర్త ఏమీ మామూలు వాడు కాదు రాజే ఇంచుమించు ఆయన రాజ విద్య అభ్యసించినవాడు సకల శాస్త్ర ప్రవీణుడు దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినవాడు దేవునితో ముఖాముఖి మాట్లాడినవాడు కదా అగ్నిపదలో దేవుడే స్వయంగా మోషే నీ చెప్పులు విడిచిరా నేను నీతో మాట్లాడాలన్నాడు ఆయన నువ్వెవరివయ్యా అంటే దేవుడే స్వయంగా తన పేరును ఇంట్రడ్యూస్ చేసుకున్నటువంటి మహా గొప్ప భక్తుడనే చెప్పొచ్చు మోషే గురించి మనం అలాంటి వ్యక్తికి అర్థం కాలేదు కానీ తన భార్యకు అర్థమైంది చూడండి ఎంతటి జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ ఆవిడ ఒక యాజకుని కుమార్తె బహుశా దేవుని యొక్క కట్టడలు ఆజ్ఞలు ఆచారాలు వ్యవహారాలు వీటన్నిటి గురించి బాగా తెలిసినటువంటి కుమార్తె అని మనకు అర్థమవుతుంది అంత మాత్రం కాదు దేవుని దగ్గర నుంచి గైడెన్స్ ఉన్నటువంటి కుమార్తె ఎందుకంటే ప్రార్థనాపరులైన వారికే దేవుని దగ్గర నుంచి గైడెన్స్ ఉంటుంది దేవునితో సహవాసం చేసేవారికే దేవుని దగ్గర నుంచి గైడెన్స్ ఉంటుంది బహుశా ఆ కుమార్తె చాలా భక్తి పరురాలు కనుకనే ఎక్కడ పుట్టిన మోసే ఇజ్రాయలీల నాయకుడు తనకు భర్తగా దొరికాడు ఏమి ఆశీర్వాదం అండి అది ఆ కుమార్తె ఎంత మంచిది కాకపోతే దేవుడు ఇజ్రాయలీలకి నాయకుని తీసుకొచ్చి వివాహం చేస్తాడు ఆమె యొక్క గుణలక్షణాలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి చాలా హంబుల్గా కనబడుతుంది మనకు ఆవిడ అసలు భర్తని ఎదిరించినట్లు కానీ భర్తకు ఆయాసకరంగా ఉన్నట్లు కానీ భర్తను నా అసలు ఇబ్బంది పెట్టినట్లు కానీ మనకు ఎక్కడ కనపడదు నువ్వే వెళ్ళాలా నీవే వెళ్ళి విడిపించాలా నీ ప్రజల్ని మనం ఎలా వెళతాము మనం వేరే దేశంలో ఉన్నాం ఎవరికైనా చెప్పు నన్ను విడిచి వెళ్ళిపోతావా మా దేశం నుంచి వెళ్ళిపోతావా అని ఒక్క ప్రశ్న అడగలేదు ఆవిడ భర్త రమ్మంటే కూడా వెళ్ళింది చూడండి ఈ మిథ్యాని ప్రాంతం నుంచి బయలుదేరి వెళుతుంది ఈ మిథ్యానీయులు ఎక్కడి నుంచి వచ్చారు అని మనం ఆలోచన చేస్తే వారు కూడా అబ్రహాం స సంతానమే కానీ వాగ్దాన సంతానం కాదు వాళ్ళు ఎవరంటే మనం అబ్రహాము గారు షారా చనిపోయిన తర్వాత కేతూర అనేటువంటి స్త్రీని వివాహం చేసుకున్నారు తర్వాత వారికి ఆరుగురు బిడ్డలు కలిగారు వాళ్ళలో మిథ్యాన్ అనేవాడు ఒకడు అతని సంతతి వారే వారు అందరూ అక్కడ నివసిస్తున్నటువంటి వారు అబ్రహాము సంతానమే కానీ వాగ్దాన సంతానము కానివారు చూడండి అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ కుమార్తె యొక్క గుణలక్షణం ఈరోజు మనల్ని సవాల్ చేస్తుంది మన ఇంట్లో ఏ ఏరియాలో బాగోలేదు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఎందుకు శ్రమ వస్తుందో ఎందుకు ఖడ్గం వస్తుందో ఎందుకు శోధనలు వస్తున్నాయో ఎందుకు రోగాలు వస్తున్నాయో ఎందుకు అప్పులు ఉన్నాయో నువ్వు జ్ఞానం కలిగి తెలుసుకోగలుగుతున్నావా దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోగలుగుతున్నావా ఏ విషయాన్ని మనం విడిచిపెట్టేస్తే ఏ విషయాన్ని మనము కంట్రోల్ చేసుకుంటే ఏ విషయాన్ని మనము గ్రహిస్తే మన ఇంట్లో శోధనలు లాగిపోతాయో నీకు తెలిసి ఉండాలి జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందంట తన భర్తను బాగు చేసుకుంటుందంట అటువంటి స్త్రీ యొక్క భర్త గవినిల దగ్గర పెద్దగా ఉంటాడంట ఇవన్నీ సామెతల గ్రంథంలో రాయబడి ఉంటాయి అటువంటి స్త్రీగా మనకి సిప్పోరా కనబడుతుంది తర్వాత ఇజ్రాయిల్ని నడిపించుకుని తీసుకుని వెళుతున్నప్పుడు చాలా కాలం సిప్పోరా ఆయనతో ఉండదు మరలా మిద్యాను ఎప్పుడు దింపేస్తాడో తెలియదు మిద్యాన ప్రాంతానికి వెళ్ళిపోద్ది మరొక కుమారుడు పుడతాడు వారికి ఇద్దరు కుమారులు ఒక ఆయన పేరు గెరిషోము ఇంకొక ఆయన పేరు ఎలియాజరు ఇద్దరు కుమారులు కలిగినటువంటి స్త్రీ ఆవిడ తరువాత ఈ యొక్క అరణ్య ప్రయాణంలో నడుచుకుని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మరలా మార్గమధ్యంలో ఈ యొక్క యాజకుడు వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి మోషేకి అప్పగించినట్లుగా మనం లేఖనంలో చూస్తాం ఈరోజు మనకి ఈ అనేటువంటి ఆవిడ ఒక సవాలుగాను ఒక మాదిరికరం జ్ఞానము కలిగేది మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉగ్రతలో ఉన్నారు ఎవరు దేవుని ఉగ్రతకు బలైపోయే స్థితిలో ఉన్నారు వారిని కాపాడవలసిన బాధ్యత మనకుంది అని ఇవి తెలియజేస్తుంది ఇటువంటి జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా మనం మారడానికి అవసరమైన కృప దేవుడు మనకివ్వాలని ఇట్టి కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఇదిగో ఇటువంటి స్త్రీలను పరిశుద్ధాత్మ దేవుడు మనం ముందుంచి ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి అని మనకు నేర్పిస్తున్నారని నమ్మాలి ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా మన ఇంటిని కాపాడుకోవాలో మనం ఏ విధంగా కావలి వాళ్ళగా ఉండాలో ఏ విధంగా జ్ఞానము కలిగి నడుచుకోవాలో ఒట్టొట్టి జ్ఞానం కాదు కొంతమందికి ఏవేవో పిచ్చి పిచ్చి జ్ఞానం ఉంటుంటుంది డబ్బులు ఎలా సంపాదించుకోవాలి ఇంకొకరిని ఎలా చీట్ చేయాలి భర్తని కూడా ఎలా చీట్ చేయాలి ఆ విధంగా ఎలా బ్రతకాలి ఈ విధంగా ఎలా బ్రతకాలి ఎలా ఎస్కేప్ అయిపోయి బయటికి వెళ్ళిపోవాలి ఎవరికి తెలియకుండా ఎలాగ చెత్త పనులు చేయాలి అనేటువంటి జ్ఞానం చాలా మందికి ఉంది ఈ రోజుల్లో కానీ దేవుని దగ్గర నుంచి దిగి వచ్చే జ్ఞానం కావాలంట ప్రియమన దేవుని బిడ్డలారా దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి జ్ఞానం కావాలంటే వారు దేవునిని అడుగవలెను అని యాకోబుకు రాసిన పత్రికలో ఉంది యాకోబు రాసిన పత్రికలో ఉంది కాబట్టి దేవునిని అడిగి ఈ రోజు అటు జ్ఞానం మీరు పొందుకోవాలని మీ కుటుంబాలని కావలి కాసేవారుగాను బాగు చేసుకునే గాను దేవుని ఉగ్రత నుంచి విడిపించుకునే వారిగాను మిమ్మల్ని దేవుడు అభిషేకించాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవైన తండ్రి మహోన్నతుడవైన దేవ సిపురాని మా ముందర ఉంచావు తండ్రి నీ బలమైన కార్యాలతో మమ్మల్ని అభిషేకించండి ఈ స్త్రీల నుంచి మేము కొన్ని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అవసరమైన వాక్కులు ప్రతి ఉదయాన్న మాకు మీరు పంపిస్తూ ఉండగా మీ జ్ఞానముతో మేము నింపబడ్డానికి అవసరమైన కృపద ఇచ్చేయమని నీ ఆత్మశక్తితో నింపమని ఆత్మకార్యాలు జరిగించినందుకు వందనాలు వినుచిన వారిలో ఎవరైనా బంధకాలలో మరి బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటే ఆ కుటుంబాలను దర్శించండి కాపాడండి దేవా విడిపించండి ఇదిన దీవెనలతో నింపండి ఏసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ